హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మూడు నెలల్లో ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ జాబ్ ఇచ్చే విధంగా హెక్సావేర్ కంపెనీ నుండి మరొక రిక్రూట్మెంట్ అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి హెక్సావేర్ కంపెనీ నుండి ట్రైనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ సపోర్ట్ ఐఎంఎస్ అనేటువంటి ఈ జాబ్ రోల్కి సంబంధించి మరొక రిక్రూట్మెంట్ని ఫ్రెష్గా రిలీజ్ చేశారు సో ప్రీవియస్గా మనకి ఒక రిక్రూట్మెంట్ రిలీజ్ అయింది దానికి సంబంధించి టూ డేస్ బ్యాక్ ఎగ్జామినేషన్ కూడా జరిగింది ఇప్పుడు మనకి కొత్తగా ట్రైనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ సపోర్ట్ అనేటువంటి ఈ జాబ్ రోల్స్కి సంబంధించి మీరు సిక్స్టీన్త్ జనవరి లోపు అప్లై చేసుకునే విధంగా మరొక ఫ్రెష్ రిక్రూట్మెంట్ని అయితే రిలీజ్ చేశారు సో సిక్స్టీన్త్ జనవరి మార్నింగ్ టెన్ ఏఎం లోపు మీరు అప్లై చేసుకోవాలండి లేదంటే మనకి లింక్ అనేది ఇనాక్టివేట్ చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి మనకి త్రీ ల్యాక్ ప్రయాణం శాలరీ అయితే ఉంటుంది అయితే ఫస్ట్ మీకు త్రీ మంత్స్ పాటు ట్రైనింగ్ అయితే ఇస్తారు ఆ ట్రైనింగ్ పీరియడ్లో మీకు నెలకు పదిహేను వేల రూపాయలు స్టైఫండ్ అనేది శాలరీ రూపంలో పే చేయడం జరుగుతుందని ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత త్రీ ల్యాక్ ప్రయాణం శాలరీ అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి టూ ఇయర్స్ పాటు మీరు సర్వీస్ అగ్రిమెంట్ అయితే రాయాలి టూ ల్యాక్స్ రూపీస్కి సంబంధించి మరి రిక్రూట్మెంట్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏంటనేది మనకి ఇక్కడ ఒక పీడిఎఫ్ అయితే ఇవ్వడం జరిగింది ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేస్తే మనకి క్వాలిఫికేషన్స్ అన్నీ కనిపిస్తాయి మనకి ప్రీవియస్గా రిలీజ్ అయినటువంటి రిక్రూట్మెంట్కి బిఈఈబీటెక్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవడానికి ఆపర్చునిటీ ఇచ్చారు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎవరైతే బీఎస్సిలో సిఎస్ లేదా ఐటీ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ట్రిపుల్ఈ ఆర్ సర్క్యూటర్ బ్రాంచెస్లో బిఎస్సి చేశారో వారు అప్లై చేసుకోవచ్చు అలాగే బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ బీసీఏ చేసినటువంటి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో పాస్ అవుట్ అయ్యేటువంటి బ్యాచెస్ వారు అప్లై చేసుకోవచ్చు అండ్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి సిక్స్టీ పర్సంటేజ్ లేదా సిక్స్ సీజీపీఏ మీకు పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే ఉండాలని చెప్పేసి ఇచ్చారు టెన్త్ ట్వెల్త్ అలాగే గ్రాడ్యుయేషన్లో త్రూ అవుట్ యువర్ అకాడమిక్ కెరియర్లో మీకు ఈ పర్టికులర్ పర్సంటేజ్ అయితే మీరు కలిగి ఉండాలి ఎటువంటి బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదని చెప్పేసి ఇచ్చారు అది కూడా రిజిస్ట్రేషన్ టైం నాటికి మీకు ఎటువంటి బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదు సో దీనికి సంబంధించిన వర్క్ లొకేషన్స్ వచ్చేసి ముంబై పూణే చెన్నై అండ్ నోయిడా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ట్రైనీ అనేటువంటి రోలు టూ థౌజండ్ ట్వంటీ త్రీ రోడ్స్ అప్లై చేసుకోవాలి సో మీరు చేయాల్సినటువంటి జాబ్ రోల్ ఏంటనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు అండ్ దీనికి సంబంధించి మీకు త్రీ మంత్స్ పాటు ట్రైనింగ్ అయితే ఇస్తారు ట్రైనింగ్ పీరియడ్లో ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ స్టైఫండ్ అనేది పే చేస్తారు త్రీ ల్యాక్ పర్యానం శాలరీ అయితే ఉంటుంది టూ ఇయర్స్ మీరు దీనికి సంబంధించిన సర్వీస్ అగ్రిమెంట్ అయితే రాయాలి సో ఇది ఈ జాబ్ రోల్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ ఈ జాబ్ రోల్కి సంబంధించి అప్లై చేసేటువంటి క్యాండిడేట్స్కి మంచి వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి ఇచ్చారు ఐటీ సర్వీస్ డెస్క్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఎంఎస్ అవుట్లుక్ క్లయింట్ గురించి ఎంఎస్ ఆఫీస్ గురించి సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ గురించి యాంటీవైరస్ సాఫ్ట్వేర్ గురించి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అలాగే ఇక్కడ నెట్వర్క్ ట్రబుల్ షూటింగ్ లాంటి ఈ పర్టికులర్ డీటెయిల్స్ మీకు తెలిసి ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు వన్ ఇయర్ ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నా కూడా నాట్ అలౌడ్ అండి అంటే మోర్ దాన్ వన్ ఇయర్ ఓకే మోర్ దాన్ వన్ ఇయర్ ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నా కూడా నాట్ అలౌడ్ అలాగే దీనికి సంబంధించి లాస్ట్ సిక్స్ మంత్స్లో హెక్సావేర్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ డ్రైవ్స్ కనుక మీరు అప్లై చేసుకున్నట్లయితే వారు కూడా నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఇచ్చారు సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఎవరైతే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో పాస్అట్ అయ్యేటువంటి ఆ పర్టులర్ బీఎస్సి అండ్ బీసీఏ బ్రాంచెస్ వారు ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి సిక్స్టీన్త్ జనవరి లాస్ట్ డేటు మనకి ఈ మంత్లోనే ఎగ్జామినేషన్ ఉంటుంది చాలా ఫాస్ట్గా రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడ అప్లై అనేటువంటి ఒక ఆప్షన్పై క్లిక్ చేసి మీకు సంబంధించినటువంటి మెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసి మీరు దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి సో ఇక్కడ మనకి సూపర్ సెట్ వెబ్సైట్కి సంబంధించిన అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది సో టోటల్ సెవెన్ స్టెప్స్ అయితే ఉంటాయి ఈ స్టెప్స్ మీరు ఏ విధంగా ఫిల్అప్ చేయాలో మీకు తెలుసు ప్రీవియస్గా చాలా రిక్రూట్మెంట్స్కి అప్లై ఉన్నారు కాబట్టి ఇక్కడ మీకు సంబంధించిన ఫస్ట్ టైం లాస్ట్ నేమ్ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి జెండర్ సెలెక్ట్ చేసుకొని అండ్ కాలేజ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీకు సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి అండ్ మీకు సంబంధించినటువంటి కరెంట్ ఆర్ మోస్ట్ ఎడ్యుకేషన్ అలాగే ప్రీవియస్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇంటర్న్షిప్స్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్కి సంబంధించి ఏమైనా ఉంటాయి కూడా ఇవ్వచ్చు మీ ప్రొఫైల్ ఫోటో అండ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి ఫైనల్గా ఒకసారి రివ్యూ చేసుకొని ఇది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా మీరు రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేయండి మనకి ఈరోజే రిలీజ్ చేశారు అండ్ టూ డేస్ మాత్రమే టైం ఉంది కాబట్టి ఇమీడియట్గా అప్లై చేయండి సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్